సినిమాల వరకు ఓకే సినిమాల వరకు అతను పనికొస్తాడు ఎందుకంటే యాక్ట్ చేస్తాడు నటించడం తెలిసిన వ్యక్తి అతను అలాగే రాజకీయాల్లో నటిస్తా అంటే ప్రజల నమ్మే పరిస్థితి లేదు రాజకీయాల్లో ప్రాముఖ్యత పని చేయాల అమ్ముడిపోయేవాడు ప్యాకేజీకి అమ్ముడిపోయేవాడు చంద్రబాబు ఊడికం చేసేవాళ్ళు పనికిరారు నేను చెప్పేది నీకు చంద్రబాబు మీద ప్రేమ ఉంటే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీని విలీనం చేసేయి నేను చంద్రబాబు కోసం పుట్టాను చంద్రబాబు కోసం బతుకుతాను చంద్రబాబు కోసం సస్తాను చెప్పని చెప్పండి ఓ పక్క ఈ ముసుకంత దేనికి ఈ ముసుకంత దేనికి జనసేన పార్టీని మూసేమని చెప్పండి నేను చంద్రబాబు కోసం పుట్టాను చంద్రబాబు కోసమే నేను పోరాటం చేస్తాను చంద్రబాబు కోసం బతుకుతాను చెప్పని చెప్పండి ఎందుకు దిక్కుమాల డైలాగులన్నీ సినిమా డైలాగులు పది మందిని యువతను పెట్టుకుని రెచ్చగొట్టడం నిజం చెప్తున్నాను ఈ రోజు డీజీపీ గారు అతని మీద పవన్ కళ్యాణ్ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది ప్రజలను రెచ్చగొట్టే విధంగా ప్రజా ప్రతినిధుల మీద దాడి చేయమని చెప్పని మీరు ఎదురు తిరగండి అని చెప్పని ప్రజా ప్రతినిధుల్ని మీరు కొట్టండి అని చెప్పని వీర మహిళలు అని చెప్పని యువతను రెచ్చగొట్టే విధంగా మాట్లాడే వ్యక్తి ఇతను ఒక టెర్రరిస్టు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి టెర్రరిస్టు అతను ఈ ఆంధ్ర రాష్ట్రం తిరగకూడదు అతను బ్యాన్ చేయాలి ఎందుకంటే రెచ్చగొడుతున్నాడు ప్రజల్ని రెచ్చగొట్టి మీరు అది చేయండి ఇది చేయండి ఏంటి నువ్వు వాళ్ళ కోసం ఏం పని చేస్తావే నువ్వు సినిమాలో 250 కోట్లు సంపాదించేవాడు రోజు 1 కోటి రూపాయలు అంటే కాల్ షీటు నువ్వు చంద్రబాబు దగ్గర 100 కోట్లు కమ్ముడిపోతున్నావు నువ్వు 2 సంవత్సరాలు ఒక సినిమా తీయనాడు 250 కోట్లు సంపాదిస్తాడు ఎక్కడ సంపాదిస్తున్నాడు చంద్రబాబు దగ్గర సంపాదిస్తాడు కూడా ట్యాక్స్ కడుతున్నాడు ఇదన్నీ కూడా అంటే ఒక్కొక్క సినిమాకి 250 కోట్లు వస్తాయా 2 సంవత్సరాలు ఒక సినిమా తీసే వ్యక్తి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు నిన్న ఊరికి డయాస్ ఉంది కదా మైక్ ఉంది కదా దమ్ముదేరం రా నువ్వు విజయవాడికి నీ సంగతి అంటే తెలుస్తాం పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటం మాత్రం పగిలిపోద్ది పవన్ కళ్యాణ్ నీకు